ఇవాళ మోడీ గారు 200,000 ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని 15 నెలల 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా పోయిండు. ఇవాళ కేసీఆర్ కూడా అదే నిరుద్యోగులకు మోసం చేసి ఇవాళ నిరుద్యోగుల ఉసురు ముట్టి తన గవర్నమెంట్ పడగొట్టుకుండు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ తాత్యారం చేస్తే మేము కబర్దార్ అంటున్నాం. 15 ఆగస్టు వరకు 200,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వేతర ఉద్యోగాలు 8 లక్షల ఉద్యోగాలు, ఇవాళ 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ ప్రభుత్వం అదే కాకుండా చేనేతల కార్మికుల మీద జిఎస్టీ పెట్టి మోడీ ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా దుర్మార్గంగా ఇవాళ వ్యవహరించా ఉంది. ఇవాళ అదే కాకుండా ఇవాళ అట్లనే ఇవాళ గోమాంసము, గోమాత, గోమాత చాలా దేవత అని మొక్కే మోదీ గారు ఇవాళ ఆల్ ఇన్ కంపెనీ దగ్గర 1,00,000 రూపాయలు ఎట్లా వసూలు చేసినావు, ఇవాళ ఎలక్ట్రో బాండ్స్ పేరు మీద 1,00,000 రూపాయలు వసూలు చేసిన, కానీ ఇవాళ నిరుద్యోగులకు ముఖ్యంగా ఇవాళ నేను నామినేషన్ కాగితాలు తీసుకునే పరిస్థితి, ఇవాళ జాయింట్ కలెక్టర్ అవుతుండే నా రిజర్వేషన్కు, కానీ ఇవాళ మేమే నామినేషన్ వేసే పరిస్థితి వచ్చింది. ఇది దుర్మార్గం. ఇవాళ గత ప్రభుత్వం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వ పాలకులు మోసం చేసిరు. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తే ఖబర్దార్ బిడ్డ, మీ ఉద్యోగాలని ఊడగొడతాం. ఇవాళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు, కానీ మా ఉద్యోగాలు మాకు ఇవ్వకపోతే ఇవాళ మంత్రులుగా మీరుండరు. 15 ఆగస్టు తర్వాత మా పోరాటం తప్పకుండా మేము చేస్తాం. నిరుద్యోగులకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేటట్లు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. శివసేన జిందాబాద్ తెలంగాణ జై శ్రీనివాస్. నేను ఎంఏ వరకు చదివిన, ఎల్ఎల్బి చేసిన, ఇవాళ 11వసారి నామినేషన్ 96, 96, 98, 99 ఇవన్నీ కూడా 11వసారి పోటీ చేయడం జరుగుతూ ఉంది. కేవలం నిరుద్యోగుల గొంతుకనే ఇవాళ మేము పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.